హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎట్లున్నారు అందరూ? ఈరోజు నేను మీకు ఒక మంచి సింపుల్గా ఈజీగా హెయిర్ స్టైల్ ఎలా చేసుకోవాలో నేను ఈరోజు మీకు నేర్పిస్తాను. నాకు కూడా పెద్దగా హెయిర్ స్టైల్స్ ఏం రావు. నేను చూస్తే పప్పు అన్న వేసుకుంటా, హెయిర్ డీమ్ అన్నీ వేసుకుంటా ఆల్రెడీ చెప్పిన కదా. కానీ నేను ఒక హెయిర్ స్టైల్ ట్రై చేసిన, నాకు ఇది చాలా బాగా నచ్చింది, అందుకే నేను షేర్ చేయాలని నేను చెప్తున్నా. ఇదే ఈ హెయిర్ స్టైల్కి పెద్దగా టైం ఏం పట్టదు, చాలా ఈజీ. ఎవరన్నా ఈ హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ హెయిర్ స్టైల్ అనేది హెయిర్ బ్యాండ్స్ పెట్టుకుంటారు కదా, హెయిర్ బ్యాండ్స్ పెట్టి హెయిర్ ఇచ్చేస్తారు కదా, వాళ్ళకైతే సూపర్గా ఉంటుంది. చలో చూద్దామా హెయిర్ స్టైల్. ముందుగా మీ చుట్టూ చిక్కులు తీసుకోవాలి. పెద్దగా టైం ఏం పట్టదు, జస్ట్ 10 మినిట్స్ పడుతుంది అంతే. హెయిర్ స్టైల్ ఇట్లా మొత్తం చిక్కులు తీసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇక్కడ ఇయర్ ఉంది కదా, ఇక్కడ ఇది కొంచెం ఇట్లా వదిలేయాలి. ఇయర్ కింద, ఇయర్ కింద ఇట్లా ఒక పాయ అంటారు కదా, ఇది ఇట్లా వదిలేసి ఇంకా ఇక్కడ ఉంటుంది కదా చెవు మీద, చెవు మీద ఏం చేయాలంటే మీరు ఇట్లా ఒక చిన్నగా ఇట్లా తీసుకోవాలి. ఇట్లా ఒక వరుస తీసుకోవాలి. ఇట్లా దీన్ని ఇందులో కలపొద్దు, దీన్ని ఇట్టే ఉంచాలి. ఇట్లా దీన్ని మళ్ళీ ఒకసారి దుబ్బుకొని మీరు ఏం చేయాలంటే, ఈ మిగతా హెయిర్ ఉంది చూడండి, దీన్ని ఇట్లా కట్ దీన్ని ఏదైనా క్లిప్ కానీ ఏదైనా హెల్ప్ తీసుకోవాలి. ఇట్లా ఉంటుంది కదా, ఇట్లా హెల్ప్ తీసుకుంటే ఇది అనేది ఆ హెయిర్ అనేది పెద్దగా ఉంటుంది. ఇప్పుడు ఈ హెయిర్ ఏం చేయాలంటే, దీన్ని మీరు జడ వేసుకుంటారు కదా, 3 పాయలు అలా వేసుకోవాలి. దీన్ని 3 ఇట్లా వేసుకోవాలి, ఇట్లా తీసుకొని అల్లేసుకోవాలి. ఇంకా ఇలా వస్తుంది. ఇలా చివరి దాకా అల్లుకోవాలి. ఇక్కడ ఇది మొత్తం అల్లేసుకోవాలి. ఇలా అల్లేసుకున్నాక ఇక్కడ లాస్ట్లో మనం సేఫ్టీ పిన్ అయినా బేబీ క్లిప్ అయినా పెట్టుకోవాలి. అట్లా పెట్టుకుంటే ఏమవుతుందంటే, మనం అల్లుకున్న జుట్టు మళ్ళీ లూజ్ అవ్వకుండా లేకపోతే విడిపోకుండా ఉంటుంది. ఇక్కడ నేను ఇంకొక పాయకి అది బేబీ క్లిప్ పెట్టిన, డిస్టర్బ్ అవ్వద్దని. ఇప్పుడు సేమ్ ప్రాసెస్లో మనం ఇంకొక సైడ్ కూడా అలానే చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం హెయిర్ ముందుకు తీసుకోవాలి, ఒక పాయ తీసుకొని మళ్ళీ సేమ్ బేబీ క్లిప్ పెట్టాలి. మళ్ళీ సేమ్ ఇయర్ మీద కొంచెం తీసుకొని ఏంటి మళ్ళీ అల్లుకోవాలి. సేమ్ ప్రాసెస్ ఇంకా. ఇప్పుడు ఈ జుట్టునంతా మనం ఒక క్లచ్తోని ఒక ఫోల్డ్ చేసుకుంటే మనకు అది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది మళ్ళీ చిక్కులు తీసుకొని మళ్ళీ 3 పాయలు అల్లుకోవాలి. నార్మల్గా జుట్టు వేసుకుంటాం కదా సేమ్ అలానే. ఈ హెయిర్ స్టైల్ అనేది అన్ని డ్రెస్ల మీద, శారీస్ మీద, దేని మీదన్నా సూట్ అవుతుంది. చాలా బాగుంటుంది హెయిర్ స్టైల్, చాలా ఈజీ కూడా. ఇంకా కాలేజ్ వెళ్ళే అమ్మాయిలకైతే ఇది ఇంకా బెస్ట్ అండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకటే హెయిర్ స్టైల్ కాకుండా ఇట్లా డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ట్రై చేయండి. సింపుల్గా ఈజీగా లుక్ కూడా బాగుంటుంది. జీన్స్ వేసుకునే అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళకైతే ఎప్పుడు పోనీ వేసుకోవడం లేకపోతే రబ్బర్ బ్యాండ్స్ వేసుకోవడం ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఇది ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది హెయిర్ స్టైల్. శారీస్ మీద కూడా సూట్ అవుతుంది ఈ హెయిర్ స్టైల్ అనేది. ఇప్పుడు దీన్ని సేఫ్టీ పిన్తోనే ఇలా ఫోల్డ్ తీసుకోవాలి.
ఇప్పుడు ఇవి రెండు ఉన్నాయి కదా, ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే ఇప్పుడు మనం హెయిర్ లిఫ్ట్ చేసుకున్నాం చూడు, ఫస్ట్ ఫ్రంట్కి ఒక పాయ, దాన్ని కూడా పైకి దువ్వేసుకోవాలి. నార్మల్గా జుట్టు వేసుకుంటారు కదా హెడ్ బాత్ చేసినప్పుడు కానీ, లేకపోతే ఎప్పుడన్నా క్లచ్ పెట్టుకొని హెయిర్ లిఫ్ట్ చేసుకుంటాం కదా, పైకి వేసుకొని హాఫ్ హెయిర్ క్లచ్ పెట్టుకుంటాం కదా, సేమ్ అలానే పైకి దూసుకొని క్లచ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ నీట్గా దూసుకోవాలి. నీట్గా తీసుకుంటేనే మీ హెయిర్ స్టైల్ మంచిగా వస్తుంది, చిక్కులు అనేవి అస్సలు ఉండొద్దు ఏ హెయిర్ స్టైల్కైనా సరే. చూడండి, ఇప్పుడు దీన్ని క్లచ్ పెట్టుకుందాం. ఇప్పుడు ఈ అల్లుకున్న జుట్టు ఉంటుంది కదా, ఇది ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి కింద మనం క్లిప్స్ యాడ్ చేసుకున్నాం కదా, ఆ క్లిప్స్ని పిన్స్ని తీసేసుకొని ఈ లెఫ్ట్ది రైట్కి, రైట్ది లెఫ్ట్కి రివర్స్లో పెట్టుకోవాలన్నట్టు, రివర్స్లో ఇట్లా పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, అలా పెట్టుకోవాలి రివర్స్లో, ఒకదానికొకటి రివర్స్ ఆర్డర్లో పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మీకు సేమ్ ఒక హెయిర్ బ్యాండ్ ఉన్నట్టు చాలా బాగా కనిపిస్తుంది ఇది న్యాచురల్గా. ఇప్పుడు వీటిని పిన్స్తోని మనం పిన్స్ పెట్టుకోవాలి, బేబీ క్లిప్స్ అన్నా సేఫ్టీ పిన్స్ అన్నా, చీ సేఫ్టీ పిన్స్ కాదు ఏంటి సైడ్ పిన్స్ అన్నా లేకపోతే బేబీ క్లిప్స్ అన్నా పెట్టుకోవాలి. చూడండి, ఇలా వెనకాల ఇయర్ వెనకాల పెట్టుకోవాలి సేఫ్టీ పిన్, సైడ్ పిన్ నాకంత సేఫ్టీ పిన్ అంతా ఊకే అసలు, ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు హెయిర్ లిఫ్ట్ చేసుకోవాలి వెనకాల. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంటుంది హెయిర్ స్టైల్, చాలా సింపుల్గా ఉంటుంది హెయిర్ స్టైల్ కూడా. ఈ మీరు ఆ పైన వేసుకునేవి ముందు వెనుకకు జరుపుకోవచ్చు, అది మీ ఇష్టం. చూడండి, నేను హెయిర్ స్టైల్ మంచిగా వచ్చిందని మొత్తం ఖరాబ్ చేసిన, నాకు అసలే తిట్టేశాలు ఎక్కువ. చూడండి ఎట్లా వచ్చిందో నా హెయిర్ స్టైల్, అగో అవసరమా నాకు దూసుడు, అది మంచిగా వచ్చింది కదా, గట్టినే ఉంటాయి నా లెక్కలు. చూడండి ఎట్లా వచ్చిందో, అంటే హెయిర్ స్టైల్ బాగుంది, కాకపోతే నేను మళ్ళీ దాన్ని మొత్తం ఇక్కడ చూడండి, నేను మళ్ళీ వేసుకున్న హెయిర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. బాగుంది కదా హెయిర్ స్టైల్, నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ కనుక నా ఈ హెయిర్ స్టైల్ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.